సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మిడిదల మండలాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా బైక్ ర్యాలీలో గోషామాయల ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. వందల కోట్లు దోచుకుని లిక్కర్ మాఫియా కవిత జైలు పాలైందని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇచ్చిన 2000 రూపాయల పెన్షన్ 4000 చేస్తామని మాట తప్పారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే 2 లక్షల రూపాయలను మాఫీ చేస్తామని చెప్పి చేయలేదని ధ్వజమెత్తారు. లంక బిందెలు దొరుకుతాయనుకుంటే ఖాళీ కుండలు ఉన్నాయని చెప్పడం ఎంతవరకు సమంజసం అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 500 ఏళ్ళ కొలే మనం అందరం కొట్లాడినా రామ మందిరం వచ్చిందంటే ఎవరితోటొచ్చింది? మన ఓటు ఎవరికి ఇద్దాం? ఏం గుర్తు? మోడీ గారి గుర్తు? ఒక జనగల్ల పూజ చేసిర్రా, మీ ఊర్లో రామునారి గుడికి పోయిర్రా, అందరం వారి పూజ చేసిర్రా, సర్పంచ్ ఎంపీటీసీ అన్ని పార్టీలో వచ్చిర్రా, ఏమన్నారు పూజ అయినాక? ఏమన్నారు? ఏమన్నారు ఒకసారి గట్టిగా చెప్పారు? ఏమన్నారు? ఏమన్నారు? జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం